వైఎస్ విజయమ్మ గారు రాసిన లేఖ షర్మిల గారిలో ఫుల్ జోష్ నింపింది అనేది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం అంటే ఒక రకంగా మొన్నటి వరకు షర్మిల గారి పార్టీకి అసలు వైసీపీ నుంచి కానీ అంటే వైసీపీ నుంచి అలాగే మద్దతు లేదని చెప్పేసారనుకోండి మేము వద్దన్నా సరే పార్టీ పెట్టారు అనేది సజ్జల్ గారు ఓపెన్గా చెప్పిన మాట అయితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేదు తల్లి విజయమ్మ గారి నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేదని అనుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఆమె రాసిన ఐదు పేజీల లేఖలో షర్మిల్ గారి గురించి ప్రస్తావించిన ఒక పేరా ఏదైతే ఉందో దాన్ని బట్టి చూస్తే ఫుల్ సపోర్ట్ అయితే ఉంది వైఎస్ విజయమ్మ గారి దగ్గర నుంచి షర్మిల గారికి అనేదే ఇప్పుడు ప్రధానంగా అంటే ఆమె సునీత గారి మీద సంబంధించిన ఆరోపణల మీద మూడు పత్రికా సంస్థలు తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కుటిల రాత్రులు రాస్తున్నాయి అంటూ ఆమె ప్రస్తావించిన ప్రస్తావన ఇవన్నీ పక్కన పెడితే ఇందులో ఆ లేఖలో షర్మిలు గారి గురించి మాట్లాడడం అంటే షర్మిల్ గారు తెలంగాణలో తనకు అవకాశం ఉంది ఆ ప్రాంత కోడలుగా తాను అక్కడ రాజకీయంగా ఎదగాలి అని అనుకుని అక్కడికి వెళ్ళారు అందులో తప్పే ఉంది ఈ మాత్రం దానికే ఏదో కుటుంబంలో చీలికలు వచ్చేసినాయి అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవు తప్ప ఇందులో విభేదాలు అయితే ఏమీ లేవు అంటూ విజయం గారు అందులో ఒక సమ్ ఒక ఒక పేరాలో షర్మిళ గారి గురించి క్లారిటీ రావడం అంటే తెలంగాణ ప్రజలతో తన అనుబంధాన్ని దేవుడు ఆనాడే రాశాడని చెప్పి షర్మిల నమ్ముతోందని కాబట్టే షర్మిళ తెలంగాణలో ముందడుగు వేస్తోంది అంటూ ఆమె రాసిన లేఖలు అంటే తమ పిల్లల మధ్య విభేదాలు తీసుకురావాలని దిగజారుడు ప్రయత్నాలు కొంతమంది కావాలనే చేస్తున్నారు తప్ప ఎటువంటి విభేదాలు లేవు అయితే అప్పట్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెనక అనే దాని మీద కూడా లేఖలో క్లారిటీ ఇచ్చారు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ముఖ్యమని చెప్పి భావించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో తెలంగాణలో పార్టీ నడిపించడం కుదరదు అని చెప్పి డ్రాప్ అయ్యారు ఇప్పుడు తెలంగాణ ప్రాంతపు కోడలుగా తాను ప్రజాసేవలో ఉండాలి అని చెప్పి శరమిలమ్మ నిర్ణయించుకుంది అందువల్ల ఇవి వేరు వేరు అభిప్రాయాలే తప్ప అయితే కాదు అంటూ విజయమ్మ క్లారిటీ ఇవ్వడం అంటే విజయమ్మ రాసిన లేఖలో ప్రధానంగా ఇందాక చెప్పినట్టు వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు హత్య చేశారు ఖచ్చితంగా నిగ్గి తేల్చాల్సిందే అనే మాట అది మా మాట కూడా సునీత్ గారు మాట్లాడిన మాటే మా కుటుంబం మాట కూడా మేము కోరుకుంటున్నాం దాని గురించి అంటూ దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వడం అంటే ఓవరాల్గా ఇక్కడ అంటే విభేదాలు ఉన్నాయి పార్టీలు కుటుంబంలో ఏ చీలికలు వచ్చేసినాయి షర్మిలు గారు అందుకే బయటకు వెళ్ళిపోయి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేస్తున్నారు అని వచ్చిన ప్రచారం ఏదైతే ఉందో దానికి చాలా సున్నితంగా ఈమె వివరణ ఇచ్చారు అదే టైంలో ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది షర్మిలమ్మకు కూడా అంటూ ఆమె ఒక ఇండైరెక్ట్ సంకేతం ఇచ్చారు అనేది ఈ లేఖ యొక్క సారాంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి